హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశస్వదీ ఏంటివి అనుకుంటున్నారా మినపగుళ్ళు సో అవి కూడా పొట్టు అండి సో జనరల్గా మినపగుళ్ళు అనేటువంటివి వైట్వి ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కదా ఇళ్ళలో నేనైతే ఈరోజు గారెలు వేయడానికి మినప గారెలు చిల్లు గారెలు అని చెప్పేసి కూడా అంటారు సో వాటికైతే నేను పప్పు మినపగుళ్ళు అనేటువంటివి పొట్టుతో తీసుకుంటున్నాను అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి దానికి దీనికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్ సో ఈ పొట్టు మినపగుళ్ళని చక్కగా నానబెట్టుకోవాలి అట్లీస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకొని చక్కగా మిక్సీ చేసేసుకోవాలండి సో దీంట్లో అయితే నేను ఆనియన్స్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అదేవిధంగా కొద్దిగా పుదీనా ఆకులు నెక్స్ట్ జీలకర్ర ఒక టీ స్పూన్ అనుకోవచ్చు నెక్స్ట్ మీరు ఏది తినాలనుకుంటే అది కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు ఏది అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు అండి జనరల్గా హోటల్లో అయితే ప్లెయిన్గా చేస్తారు బట్ నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో ఇలా అన్నీ వేసి చేసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట అండ్ సాల్ట్ ఫైనల్లీ సాల్ట్ వేసేసుకొని సాల్ట్ మాత్రం మనం ఎప్పుడైతే గారెలు ఆయిల్లో వేస్తామో అప్పుడు మాత్రమే వేసుకోవాలండి ముందు వేసి కలిపి పెట్టుకోకూడదు చాలా లూజ్గా అవుతుంది అండ్ పిండి కూడా ఇలా ఒకే వైపు అంటే క్లాక్ డైరెక్షన్లో మనం ఒకే సైడు తిప్పాలన్నమాట జస్ట్ లైక్ మనం కేక్ చేయడానికి ఏ విధంగా అయితే రొటేట్ చేస్తామో ఆ విధంగా ఏదైతే నెక్స్ట్ మజ్జిగ వాటర్ తీసుకున్నాను సో మనకు పెరుగు ఉంటుంది కదా పెరుగులో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని తీసుకోవాలండి ఒక చిన్న బౌల్లోకి అవి ఏంటంటే చేతికి మనకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం చేయిని తడుపుకోవడం కోసం దాన్ని అది తీసుకుంటే ఏంటంటే కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది అన్నమాట వాటర్ చేతికి అంటిస్ అద్దుకొని ఇలా కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని గారెల్లాగా ఒత్తేసుకోవడం పక్కన ఆయిల్ అయితే హీట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి సో మనకు జనరల్గా చేతితో అలవాటు లేని వాళ్ళు రాని వాళ్ళు ఏంటంటే ఆయిల్ కవర్ కానివ్వండి అరిటాక్ కానివ్వండి లేదా ఒక ఏదైనా ఒక పాలిథీన్ కవర్ కానివ్వండి తీసేసుకొని దానిపైన చిన్న చిన్న చపాతీ చేసుకుంటాం కదా మనం ఆ సైజు పిండి అయితే పెట్టేసుకొని చక్కగా వెడల్ పనుకొని హోల్ పెట్టేసుకొని వేసేసుకోవచ్చండి ఈ విధంగా నాకైతే ఎక్కువగా చేతిలో చేతితో చేయడం అలవాటు చేతితోనే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మీకు ఇంకా కొంచెం ఈజీగా కూడా ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఇవి అయిన తర్వాత మనకి మినప గుళ్ళు అనేటువంటివి పొట్టుతో తీసుకున్నవి చాలా ఎక్కువ గుళ్ళ అనేటువంటిది ఉంటుందండి స్మూత్నెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది జిగట ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా దీని యొక్క కలర్ అనేటువంటిది ఎక్కువ తెలియదు మనకి లైట్ రెడ్డిష్ కలర్ రాగానే తీసేయాలన్నమాట లేదంటే ఎక్కువ వేగిపోతాయి ఎందుకంటే మనకిది కలర్ అనేటువంటిది కొంచెం బ్లాక్ ఉంటుంది కదా పొట్టుతో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం బ్లాక్ ఉంటుంది కాబట్టి మనకి ఆ రెడ్ కలర్ అనేటువంటిది దీంట్లో ఎక్కువ డామినేట్ చేయదనమాట సో ఇలా లైట్గా రెడ్డిష్ రాగానే తీసేసుకోవాలన్నమాట రెండు సైడ్స్ కూడా చక్కగా లైట్ రెడ్డిష్ వచ్చిన తర్వాత వాటిని తిప్పేసుకొని తీసేసుకోవడమే సో జనరల్గా మనము వైట్ కలర్ మినపగుళ్ళు అనేటువంటివి వాడితే గనక దాంట్లో మనకి వెంటనే రెడ్డిష్ కలర్ అనేటువంటిది తెలుస్తుంది సో వీటికి అంత ఎక్కువగా తెలియదు అనమాట చూసారా లైట్ కలర్ రాగానే తీసేసుకోవడం అనమాట సో దీంట్లో మనకి పిండి చేసేటప్పుడు కనుక కొంచెం లూజ్ అయితే దాంట్లో ఇడ్లీ రవ్వ కానివ్వండి బొంబాయి రవ్వ కానివ్వండి యూజ్ చేసేసుకోవచ్చు క్రిస్పీగానే ఉంటుంది చక్కగా ఎక్కువ ఆయిల్ అనేటువంటిది పట్టకుండా ఉంటుందన్నమాట పిండి లూజ్ అనేటువంటిది అయితే కనుక చెప్పాను కదా రవ్వని యాడ్ చేసుకోవాలి నాకైతే అవసరం పడలేదండి అవసరం పడదు కూడా నేనైతే చాలా తక్కువ వాటర్తోనే నేను గ్రైండ్ చేసుకుంటాను సో మిక్సీలో కంటే గ్రైండర్లో వేసుకోవడం వల్ల ఇది ఇంకా చాలా గుళ్ళగా ఉంటుందండి ఎస్పెషల్లీ పొట్టు మినపగుళ్ళు ఇది చూసారా ఎంత చక్కగా కాలిపోయింది లోపల సో ఇది ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనం స్టవ్ అనేటువంటిది హైలో పెట్టకూడదండి తొందరగా కావాలని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలన్నమాట సో నేను ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తా అన్నాను కదా ఇలా ఒక గరిట అంటే మనం చపాతీలు కాల్చుకునే గరిట ఉంటుంది కదండి సో దాన్ని తీసుకొని ఒక వైఫ్ నుండి ఇప్పుడు మజ్జిగ ఏదైతే తీసుకున్నామో ఆ మజ్జిగనే దానిపైన అప్లై చేసేసి కొంచెం పిండిని దానిపైన పెట్టి వేసుకోవచ్చు అండి సో ఆయిల్ పెట్టుకోవచ్చు కొంతమంది పెట్టుకుంటారు కానీ ఆయిల్ పెట్టుకోవడం కంటే కూడా ఈ మజ్జిగ పెట్టుకొని చేయడం వల్ల చాలా ఈజీగా వస్తుంది దెన్ నెక్స్ట్ మనకి మంచిగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట సో ఎవరైనా చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆయిల్లో వేయడానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు కదా నూనె ఎక్కడి మీద పడిపోతుందో అని సో డైరెక్ట్ ఆయిల్లో స్పూన్ని డిప్ చేస్తే సరిపోతుందనమాట సో ఈ విధంగా మొత్తం పిండిని కూడా వేసేసుకోవడమే అంతే మినపగారాలు రెడీ అయిపోయాయి దీనికి నాకు కాంబినేషన్ వచ్చేసి నేనైతే చికెన్ సూప్ సో జనరల్గా దీంట్లోకి చికెన్ సూప్ ఎక్కువ లైక్ చేస్తూ ఉంటారు లేదా కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు పల్లీ చట్నీ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ అండి ఎక్కువగా కొబ్బరి చట్నీ లేదంటే చికెన్ సూప్ మా ఇంట్లో ఎక్కువగా అయితే చికెన్ సూప్నే యూజ్ చేస్తాము చాలా చాలా టేస్టీ మెనుప గారెలు అయితే చికెన్ సూప్తో రెడీ అయిపోయాయి దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ గారెలని నేను వడ అంటారు కదా పెరుగు గారెలు సో దీన్ని చేసేయడానికి కొంచెం మజ్జిగ అయితే చక్కగా పెరుగునంతటి కూడా ఎక్కువ వాటర్ వేయకుండా పెరుగుని చిక్కగా ఉన్నటువంటి పెరుగుని చక్కగా గి సాఫ్ట్గా చేసి పెట్టుకోవాలన్నమాట చర్నార్థుని సో వేడి వేడిగా ఉన్నప్పుడే వాటిపైన ఈ పెరుగు అయితే వేసేయాలన్నమాట సో జనరల్గా మనకి హోటల్లో అయితే వడ అంటే ఒక పెద్ద గార వేసేసి దానిపైన ఒక పెరుగు అయితే వేసేసి ఇచ్చేస్తారు కదా సో మనకి ఇంట్లో అయితే ఇంటి చక్కగా కొంచెం వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో మంచిగా మజ్జిగ అనేటువంటిది చక్కగా చిల్లుకోవాలండి ఎటువంటి గడ్డలు అనేటువంటివి లేకుండా ఎక్కువ లూజ్ ఉండకూడదు మరియు సో దాంట్లో మనం వేడి వేడిగా చేసినటువంటి గారెలు అందులో వేసేసుకొని పోవేసుకోవాలి చక్కగా సో పోపేసే విధానం మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను చూపించలేదు చెప్పలేదు సో ఈ విధంగా పోపేసేసుకొని నెక్స్ట్ ఇంకొకటి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అండి మజ్జిగలో మీరు నేను ఆల్రెడీ పిండిలో వేశాను కాబట్టి ఇందులో వేయలేదు అందులో వేయని వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు సో దీన్ని అయితే హాట్ హాట్గా తినొచ్చు అట్లీస్ట్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవరు సోక్ అవ్వాలండి ఆ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటాయనమాట సో దీన్ని హాట్గా తినొచ్చు అండ్ కూల్గా కూడా తినొచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా ఒక టూ అవర్స్ తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మాకు ఎక్కువగా కూల్గా తినడం అలవాటు సో మార్నింగ్ అయితే హాట్ హాట్గా తినేస్తామన్నమాట కొంచెం ఎక్స్ట్రా చేసేసుకొని దహీవాడా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఈవినింగ్ ఈ విధంగా తినేస్తాం సో చాలా చక్కటి కూల్ కూల్ వడ అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ